double bedroom illa pampini amshamlo gambirapeta major gram panchayati sarpanch katkam sridhar media samavesham erpatu chesi matladaru double bedroom illa pampini vishayamlo jilla collector vicharana jarpi arukulaina nirupedalaku pampini cheyalani sarpanch koraru aa roju gaani ee roju gaani dadapu aaru grama sabhalu nirvahinchadam jarigindi gata na mantri garu 24వ తారీఖు వచ్చిరా 27 అన్నాడు దాంట్లో ముఖ్యంగా కొంత హరిబరి కావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ వర్తిస్తే పాప నిరుపేదలకు లబ్ధి చేకూరదన్నటువంటి భావంలో 268 మొత్తం 272 ఉంటే 268 నా దురదృష్టమో ఏందో ఒక ఆరుగురు ఎంఆర్ఓ మారారు ప్రతిసారి ఎంఆర్ఓ తహసీల్దార్ గారు మారినప్పల్లా కొంతమంది పైరేవేరు కాదు అనవరులోకి ఇప్పించినటువంటి మాట కొన్ని సందర్భంలో రావడం జరిగింది నా దృష్టికి వస్తే కూడా 268 లిస్ట్ ఉన్నటువంటిది 206 కుదించడం జరిగింది దాని తర్వాత కూడా ఇంకా అనర్హులకు ఇచ్చిరు పాపం అర్హులకు లేవన్నటువంటి మాట వినిపిస్తున్నట్టు సందర్భంలో అత 3 రోజుల కింద కొంతమంది అనర్హులు రానటువంటి వారు అక్రమంగా ఈ డబుల్ బెడ్రూమ్లో పోవడం జరిగింది ఆ అంశం మీద జిల్లా కలెక్టర్ గారికి స్వయంగా నేనే మాట్లాడి సార్ ఇట్లా అనర్హులు పోయిర్రు పాప అర్హులకు మనం లాభం చేయాలి అని అంటే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నటువంటి ముచ్చట్ని చెప్పుకుంటూ కొంతమంది నేను ఆ రోజు చాలా సందర్భంలో కూడా చెప్పిన పైరవేలకు ఆస్కారం లేకుండా ఇక్కడ జరుగుతుంది అన్నటువంటి మాటని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్పినా కొంతమంది పాపం అమాయకులను చేసి కొంతేదో జరిగిందన్నటువంటి నేను నిర్ధారించి నేను కరెక్ట్ చెప్పలేను ఏదో కొంత పొరపాటు జరిగిందన్నటువంటి మాటని మళ్ళా ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి ఉత్తరం రాసడం జరిగింది ఏ అనర్హుడు ఎవరు ఉన్నా కూడా వాళ్ళని బాజాబ్దుగా తీసేయాలి అర్హులు ఇవ్వవలసిన అవసరం ఉన్నదని చెప్పి గంభీరాపేట సర్పంచ్గా నా తోటలో కానీ ఇంకెవరు కానీ ఏ స్థాయి మనిషి ఉన్నప్పటికీ కూడా ఇంక్లూడింగ్ మీ నా మీద కూడా విచారణ చేయండి ఎవ్వరు తప్పు చేసినా కూడా వాళ్ళ శిక్షక హరువులే నాతో సహా నేను కలెక్టర్ గారిని మళ్ళీ నేను ఏం కోరుతున్నా అంటే ఒక జిల్లా అడిషనల్ స్థాయి అధికారి కానీ ఆ అడ్రస్ లేనోడు మాట్లాడుతుంటే కూడా అడ్రస్ లేనోనికి నేను జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నా గంభీరాపేట చరిత్ర సిరిసిల్ల తర్వాత 272 పడక గదులు నిర్మాణం జరిగిందంటే గంభీరాపేటలో జరిగింది నేను మళ్ళీ ఒక్కసారి ప్రతిపక్షాలు కానీ ఇంకెవరు మాట్లాడినా కూడా తప్పు జరిగిందని చెప్పుండి ఎన్ని గ్రామ సభలు చెప్తే ఎందుకు చెప్పరు సరే అయినా కూడా కొంతమంది ఏదో తప్పులు చేసిరు అన్నటువంటి మాటని నేను నా బాధ్యత నేనే బాధ్యత తీసుకుంటున్నా నా తోటలో ఎవరైనా తప్పు చేస్తే ఇంటి పెద్ద ఎవడు తప్పు ఎట్లయితాడో నేను ఊరు సర్పంచ్గా నేనే మొదలు తప్పు అవుతా మొదలు నన్ను శిక్షించి నేను చెప్పేది ఒకటే అనర్హులు ఎవరు మళ్ళీ ఒక్కసారి నేను వినమ్రంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నా
పూర్తి స్థాయిలో విచారణ జరిపించుండి న్యాయమైనోళ్లకు ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఇంకోళ్లకు మాట్లాడే అవకాశం ఇచ్చే చేయొద్దు. తప్పు ఏ స్థాయిలో జరిగినా సరే అధికారి కానీ ప్రజాప్రతినిధులు కానీ నేను కానీ తప్పు చేస్తే శిక్షక అర్హుడు. నేను ఒకటే మళ్ళీ ఒక్కసారి కలెక్టర్ గారిని కోరుతున్నా, పూర్తి స్థాయిలో మళ్ళీ విచారణ జరగవలసిన అవసరం ఉన్నది. దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఆలోచన కొంతమంది దిక్కుమాల మనుషులు మోపారు చేస్తురు. నాకు తెలుసు, సరే నేను వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేను. నిజంగా కూడా న్యాయంగా అరుణ్కి రావాలని పోరాటం చేస్తాడు, వాడే దొంగ, వాడచ్చి అడుగుతాడు. వాడు దొంగ, వాడు పైరవ చేయడానికి వస్తాడు. పైరవీడ జరగదని కూడా చెప్పిన పాపం అమాయకులను చేసి అది ఎంతవరకు నిజము ఎంతవరకు నేను చెప్పలేను, కానీ సమగ్ర విచారణ జరగవలసిన అవసరమైతే ఉన్నది. మచ్చలేని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళొక్కసారి జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నా, దయచేసి విచారణ చేపించండి. తప్పు ఎవరు చేసినా కూడా వాళ్ళకి శిక్ష పడవలసిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరి సభా ముఖ్యంగా నేను కోరుకుంటే ఇలా జరిగిన పొరపాటు ఏం జరిగిందంటే, ఇంతకుముందు చెప్పినట్టు ఒక 5-6 తహసీల్దారులు మారారు, కొంతమంది పైరవులు చేసినట్టు నేను ఎవరిని నిందించవలసిన అవసరం నాకు లేదు, అవసరం కూడా లేదు. ఆ పని ఈ ప్రభుత్వం చేయాలి. తప్పు ఎవడు చేస్తే వాడు శిక్షకు అర్హుడు కావాలి, అర్హుడు ఇంట్లో ఉండాలి. ఇది నేను గంభీరావుపేట సర్పంచ్గా నేను మళ్ళొక్కసారి నేను కలెక్టర్ గారిని కోరుతున్నా, తప్పు ఏ స్థాయిలో జరిగినా సరే ఉపేక్షించేది లేదు. మొదలు నా మీద ఎంక్వైరీ వేయించుకుంటాను, మొదలు నాతోనే ఎంక్వైరీ చేయమని చెప్తున్నా. ఇంకెవరు చేసినా కూడా ఇడిచిపెట్టేది లేదు, నేను తప్పు చేసినా కూడా నన్ను కూడా ఇడిచిపెట్టేది లేదు.